గుడ్లు, ఉప్పు, కారం, పసుపు మొత్తం ఇంట్లో ఏం లేదు. ఒక్క ఇల్లే ఉంది, కూలి ఇల్లు ఉంది. అట్లా నాయన నీ దండం పెడతాము, మరి బాగు చేస్తారు. చల్లకుండా ఏం లేకుండా పోయినాయి అయ్యా, భూమి పోయింది. ఏం లేవు కొడుకులు లేక మీ దండాలు పెడతాం, మరి ఏం చేస్తారు. పగరా ఈ ఊరే ఎన్న రాలేదు సార్ మా చూస్త, ఇప్పుడు రావటమే ఎంత రాలే. ఏం లేవు, బియ్యం పంచి పెడతారు, అవి రాపించిన వాళ్ళకే ఇస్తారు, రాయని వాళ్ళకి ఇవ్వట్లే. ఇప్పుడు రేపు వస్తాయి అంటారు, రాసిస్తారంట. మొన్న నా పేరు రామ్ చెట్టి అనేది, మాది పవరాయి విలేజ్. మొన్న వచ్చిన వాహనంలో కారణంగా నారాయణపురం చెరువు కట్ట దగ్గర అకస్మాత్తుగా వచ్చిన వాళ్ళలో మా ఇల్లు కట్టకపోయింది. మా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, బీరు, టీవీ ఇలాంటి ఏం మిగలేదు, మొత్తం కొట్టుకోపోయింది. ఈ వరదలో కొట్టుకుపోయినందుకు మాకు ప్రభుత్వం తొందరగా నష్టపరిహారం చెల్లించాలని, తొందరగా అధిక సాయం అందించి మా తొందరగా ఇల్లు చూపించి మీ ఇంట్లో ఉండడానికి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. తొగరాకి అన్నది వరదొస్తుంది, మేము చూసుకోలేకపోయినా, ఇంట్లో ఉన్నాం, చిన్నపిల్లలు 3 నెలల పిల్లలు తీసుకొని బయటకు వెళ్ళిన, బాగా సడన్గా వచ్చేసింది వరద. అలా ఇంకా మా పిల్ల బట్టలు పాయి అన్నీ మొత్తం పిల్ల పెళ్లి చేసి ఏనే ఉంది, బంగారం కనుక ఏనే పెట్టుకుందండి, బియ్యం కట్లు అన్నీ ఉన్నాయి. అలానే బయటకు వెళ్ళినాం, ఇక అసలు అవన్నీ వదులుకొని చిన్నపిల్ల బతికే చాలు, మేము బతికే చాలని బయటకు వెళ్ళేసినాం అండి. అసలు ఏమన్నా లేవు లేకుండా వంటతో సహా మొత్తం కూలిపోయి మొత్తం పోయి ఒక 9 ఇంటప్పుడు వచ్చేసిందండి ఆ వరద. వెళ్ళిపోయినా, బయటకు వెళ్ళిపోయినాం, అసలు ఏమన్నా లేవు. మళ్ళీ 10 ఇంటప్పుడు వచ్చి చూసారకనే ఏమీ లేవండి, గోస గోసగా ఉంది మొత్తం. ఏమైనా బీరువాన్న దొరికిద్దామని వచ్చినండి, బయటకు వచ్చారకనే లేవు, అసలు ఏమన్నా లేవు. మొత్తం అసలు ఊడ్చుకొని పోయాను, ఇక ఏడ్చుకుంటున్నా ఏడనే ఉండిపోయినండి. నేను నైట్ కూడా అయితే నైట్ జ్వరాలు తగులుతున్నాయి, మా ముగ్గురికి కూడా జ్వరాలే, సూదిరే ఉన్నాయి మా చేతులకి. అయిపోయినాయి మొత్తం, ఆగం అయిపోయినా, వచ్చారక చూసారక ఏమన్నా లేవు. అసలు తినటానికన్నా ఏమన్నా ఉంటే ఏమో బంగారం అన్నా దొరికిద్దామని వచ్చాం, వచ్చారకనే లేదండి. బీరువాతో సహా మొత్తం ఊడ్చుకొని పోయినాయి, ఇక ఇల్లు ఇల్లు మొత్తం సాయండి. ఉండటానికి ఏమన్నా లేదు, ఉంటే ఉట్టి గొడ్డలతోనే నిలబడ్డా నేను, ఏమన్నా లేవు. ముగ్గురం పసిపిల్ల కూడా టయారు కూడా లేదు, 3 నెలల పిల్ల. అత్తగారు వాళ్ళు నిన్ననే తీసుకెళ్ళారు, వాళ్ళు వచ్చి ఇల్లు కట్టియండి, మాకు సాయం చేయండి సారు, గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయండి. వంట సామర్థ్యం తింటానికి కూడా లేదండి, గ్యాస్ బండలు, గీజ్ బండలు అన్నీ పోయినాయండి. ఏమన్నా లేవు, 2 గ్యాస్ బండ్లు ఉన్నాయి నాకు, ఏమన్నా లేవు, ఒక్కడు కూడా లేదు. ఉండటానికి కూడా లేదు, తినటానికి కూడా లేదు అండి, ఏమన్నా లేవు సార్, మాకు సాయం చేయండి సార్.